మై చిల్డ్రన్ ప్రాథమిక 1 2 లెసన్స్ పద్యభాగ కంప్లీట్ చేశారమ్మా పోయమ్స్ చదవమన్నాను ఇంగ్లీష్ లో తెలుగులో కూడా చదవమని చెప్పాను వచ్చనియమ్మ పోయమ్స్ మరి ఇప్పుడు నెక్స్ట్ 2 లెసన్స్ కి వెళ్దామా 1 2 కంప్లీట్ అయ్యని కదా ఇప్పుడు మనం 3 4 కి వెళ్దాం మనకి ఎక్కువ టైం లేదు మరి ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది అక్టోబర్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకేనా సో मन की रिविजन अव्वाले कंप्लीट अव्वाली सिलबस रिविजन अव्वाले मन सिलबस इंका हाफ अवे सो फास्ट चक्कर चदुवाली विदाउट सिंग रायल इंट्लो रास्तू रिविजन चेयर ओल्ड लेसन्स ओकेना मैं लेसन के ओपन टेक्स्ट बुक पेज नंबर 63 अम्मा पेज नंबर 63 लेसन नेम इज मीटी बोली बोलो तीसरा ओपन चेसरा चूसरा मीटी बोली बोलो मीटी अंटे स्वीट मंची अनर्थम रेंडु कूडा वस्तायि ओकेना बोली माटलु बोलो माट्लाडाली अंटे मंची मंची माटले मनं माट्लाडाली अनर्थम फस्ट पोयम चूडंडी जब अपना मुह खोलो तुम मीटी बोली बोलो तुम एप्पुडैते नी माउत ओपन चेस्तावो नुव्वु अप्पुडु मंची माटलु मात्रमे माट्लाडाली अंटे एप्पुडैते माट्लाडडानिकि नुव्वु ఇప్పుడు మౌత్ ఓపెన్ చేసినా మాట్లాడడానికి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి జగమే ఇజ్జత్ పావోగే ఇజ్జత్ అంటే ఏంటమ్మా రెస్పెక్ట్ అప్పుడే ఈ వరల్డ్ జగ్ అంటే వరల్డ్ కదా ఈ వరల్డ్ లో రెస్పెక్ట్ అన్నది నీకు దొరుకుతుంది బహుత్ నేక్ కహలావోగే నేక్ అంటే ఏంటి హానెస్టీ నిజాయితీ నిజాయితీగా ఉన్నావు అనే మంచి పేరు నీకు వస్తుంది నిజాయితీగా ఉంటారు మంచి వాళ్ళు హానెస్ట్ గా ఉంటారు అనే మంచి పేరును తెచ్చుకోవాలంటే మంచి మాటలు మాట్లాడాలి నెక్స్ట్ అది సెకండ్ అది లేదు పోయమ్ థర్డ్ పోయమ్ చూడండి సచ్చ గుణ యహ జానో తుమ్ బాత్ కీమతి మానో తుమ్ సచ్చ గుణ్ అంటే ఏంటి సచ్చ అంటే ట్రూ కదా అలాగే మంచి అని కూడా గుణ్ అంటే క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ యహ జానోతుం అంటే మంచి గుణాలు ఎలా నడుచుకోవాలి అనేది నేర్చుకో జానో అంటే తెలుసుకో అని అర్థం బాత్ కీమతి మానోతుం బాత్ అంటే మాట మాట యొక్క కీమతి అంటే వాల్యూ మాట యొక్క వాల్యూ తెలుసుకో అని అర్థం మానోతుం అంటే తెలుసుకోమని జబ్ అపనా ముహ్ కోలోతుం ఎప్పుడైతే నీ మౌత్ ను ఓపెన్ చేస్తావో మీటీ బోలీ బోలోతుం మంచి మాటలే మాట్లాడాలి ఇది మీకు అర్థమైంది అనుకో స్పెషల్ గా చదవాల్సింది ఏమీ లేదు మీరు ఓన్ గా రాసుకోవచ్చు అక్కడ కదా పోయమ్ ఇస్తారు ఎగ్జామ్ లో ఆ పోయమ్ చూస్తూ చక్కగా ఓన్ గా రాసుకోవచ్చు మీరు కదా ఈజీగా ఉందా నౌ కమింగ్ టు ద ఫోర్త్ లెసన్ టర్న్ ద పేజ్ ఫోర్త్ లెసన్ చూడండి ఏంటి ఫోర్త్ లెసన్ పేరేంటి వెరీ గుడ్ మోర్ మీకు తెలుసు కదా మోర్ మోర్ అంటే ఏంటమ్మా पीकॉक कदा पीकॉक गुरिंचे लेसन चूडंडी फर्स्ट दी नाच नाच कर आता मोर नाच अंटे एंटी डांस 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 चेसुकुंटू आता मोर पीकॉक वच्चिंदंट नाना रंग दिखाता मोर नाना रंग रंग अंटे कलर्स चाला कलर्स दिखाता मोर अंटे चूपिस्तुंदी बच्चों को बहलाता मोर बहलाना अंटे एंटी एंटरटेनमेंट చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తా చూసి ఓ చప్పట్లు కొట్టి సంబరపడిపోతూ ఉంటారు చిన్న పిల్లలు సో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అన్నమాట పిల్లలకి బాగ్ బాగ్ ఉడ్జాతా మోర్ బాగ్ బాగ్ అంటే గార్డెన్ లోకి చక్కగా ఎగురుతూ ఎగురుతూ వెళ్తుంది మోర్ అనేది దీని భావం ఓకే ఫస్ట్ పోయింది సెకండ్ పోయం లేదు మనకి థర్డ్ పోయం ఉంది చూడండి కిత్నే సుందర్ పంక్ హే దేకో అంటే ఎగ్జామ్స్ కి వచ్చే పోయమ్స్ చెప్తున్నాను నేను ఓకేనా कितने सुंदर पंख है देखो अंटे एंत कितने अंटे एंत सुंदर अंटे अंदमैना ब्यूटिफुल पंख अंटे फेदर पंख अंटे फेदर्स अंटे पिकॉक योक फेदर्स अन्नमाट नेमली ईगलु अवि चूड़ देखो अंटे एंत अंदंगा चूड़ पंख में कितने रंग है देखो आ फेदर लो एन्नी कलर्स उन्नायो चूड़ कितने रंग हाउ मेनी कलर्स आते सी रंग में कितने डंग है देखो डंग अंटे एंटी विधान इन्नी रकालुगा उन्नायो चूडु आ कलर्स लो एन्नी टाइप्स अंटे ओके कलर उंटदि कदा मिनी टाइप्स आफ् कलर्स उंटाई नाच मनोहर इसका देखो मनोहर अंटे एंटी मनसुकु उल्लासान्नि इच्चेंत अंदमैन डांस चेस्तुंदि चूडु अनि अर्थम ओकेना इप्पुडु थर्ड लेसन फोर्थ लेसन थर्ड लेसन लो 2 पॉइंट्स चेप्पानु फोर्थ लेसन लो 2 पॉइंट्स चेप्पानु ई 2 पॉइंट्स कि इंग्लीश लो हिंदी लो सॉरी इंग्लीश तेलुगु ई रेंडु मीरु रायाली ओके ना पेज नंबर एंता 193 पेज नंबर
193 ఒక్కసారి ఓపెన్ చేయండి ఆల్్రెడీ మీరు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ రాసేశారు గనక ఇప్పుడు 193 లో లెసన్ 3 మీటి బోలి బోలో అనుంది కనిపించిందా అక్కడ మీరు ఒక పెన్సిల్ తీసుకొని టిక్ చేసుకోండి ఏం రాయాలో వెనెవర్ యు స్పీక్ అనుంది చూసారా అది టిక్ పెట్టుకోండి అది రాస్తే చాలు ఆ టూ లైన్స్ రాస్తే చాలు ఆల్సో వరకు ఇంకేం అక్కర్లా పైన కింద ఏం అవసరం లేదు ఆ టూ లైన్స్ రాయండి ఆ కింద తెలుగు ఉంది చూడండి నీవు నోరు విప్పి మాట్లాడేటప్పుడు అనుంది కదా అది రాసుకోండి నౌ టర్న్ ద పేజ్ సెకండ్ చూడండి సత్యగుణం ఉంది కదా అక్కడ కూడా గుడ్ క్యారెక్టర్ అండ్ ద వర్డ్స్ అనుంది చూసారా అక్కడ ఆ ఫస్ట్ నుంచి ఆ త్రీ లైన్స్ దీస్ లైన్స్ ఆర్ దగ్గర నుంచి రాసేసుకోండి అన్నిటికీ అలాగే వస్తుంది దీస్ లైన్స్ ఆర్ అని అక్కడి నుంచి లవబుల్ వర్డ్స్ ఓన్లీ అక్కడ వరకు టిక్ చేసుకోండి ఆ కింద నీకు తెలుగు ఉంది చూడండి టూ లైన్స్ ఉంది తెలుగు నీవు ఇతరులతో మధురమైన సంభాషణ అని అక్కడ టిక్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూడండి అదే లైన్లో అదే పేజ్లో ఫోర్త్ లెసన్ ఉంది నెంబర్ వన్ ఫస్ట్ది నాచ్ నాచ్కి రాతాది ఉంది చూసారా అది రాసుకోండి ద పీకాక్ ఈజ్ డాన్సింగ్ అది టిక్ చేసుకోండి అమ్మ నెక్స్ట్ తెలుగు వచ్చి నెక్స్ట్ పేజ్లో ఉంది ఫోర్ లైన్స్ ఉంది తెలుగు ఆ ఫోర్ లైన్స్ చదివి రాసుకోండి నెక్స్ట్ సెకండ్ చూడండి కిత్నే సుందర్ పంక్ అది హౌ బ్యూటిఫుల్ అక్కడ టిక్ చేసుకోండి హౌ బ్యూటిఫుల్ ఆ టూ లైన్స్ రాయండి పీకాక్ వరకు నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తే తెలుగు ఉంది చూడండి త్రీ లైన్స్ ఈ పద్యంలో పిల్లలను ఉద్దేశిస్తూ అక్కడ టిక్ చేసుకోండి సో పోయెం ఏం చేస్తారంటే లెసన్లో చూసి పోయెం రాసేసుకోండి ఫోర్ లైన్స్ని ఆ పోయెం రిలేటెడ్ పోయెం చూస్తూ దాని భావం కింద ఇంగ్లీష్లో తెలుగులో రాయండి అప్పుడు ఎగ్జామ్లో అలాగే రాస్తారు కనుక ప్రాక్టీస్ అవుతుంది అలా రాస్తే అర్థమైంది కదా సో ఈ టూ లెసన్స్ కూడా కంప్లీట్ చేసేస్తే మీరు నెక్స్ట్ టూ లెసన్స్కి వెళ్దాం ఓకేనా బాయ్ నాన్న